సీతానగరం మండలం పెదకొండేపూడికి చెందిన గిరిజన జాతి ప్రజలకు గత కొన్ని దశాబ్దాల నుండి ఎస్టీ కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయనందున పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు పల్వెల వీరబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయ నాయకులు వీరి సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఈ కారణంగా అభివృద్ధికి నోచుకోలేని వీరికి తక్షణమే కుల ధృవపత్రం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్ పులుగు దీపక్ మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్యే పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా వేరే కమ్యూనిటీస్ హ్యాండర్స్ లో వెళ్ళిపోయాయి. సో వీళ్ళకి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ రావటం లేదు. మాకు మా కాలేజీలో నేను లెక్చరర్ కదా, మ్యాథ్స్ లెక్చరర్ని, నాకు నా స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగారు ఒక ముగ్గురు పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని. అది ఏదో తేలి అయితే మొత్తం దొంగంతా 150 వరకు సుమారు ఎవరికి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. సో నా పేరు పల్వెల వీరబాబు, నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. నేను ముఖ్యంగా గిరిజన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే గిరిజన సంఘాలని గిరిజనుల్ని ఆలో ఎలక్షన్లో రాజకీయ నాయకులు ఓట్ల కోసమే వాడుకుంటూ ఉన్నారు. అలాగే ఈ గిరిజన సంఘాలు ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గరికి తిరుగుతువే తప్ప వీళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చిన పాపం లేదు. అలాగే వీళ్ళకున్న ప్రూఫ్లు అట్టుకుని సర్టిఫికెట్లు ఇవ్వండి అయ్యా అని వెళ్తే మీరు 5 తరాల ప్రూఫ్లు దండి, 7 తరాల ప్రూఫ్లు దండి అని గవర్నమెంట్ ఆఫీసర్లు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈరోజు. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్లే కాకుండా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడు నెగ్గిన ప్రెసిడెంట్లు కూడా వీళ్ళ మంచి చెట్లు చూసి వీళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పిస్తారని వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన రాజా గారు, ఎమ్మెల్యే గారు మన సీపురుపల్లిలో ఒక 20 మందికి ఇప్పించారు. అలాగే పెదకొండేపూడి వాళ్ళు కనిపించలేదా అని అడుగుతున్నారు ఆయన్ని. పెదకొండేపూడి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మనసులో పెట్టుకునే వాళ్ళని వీళ్ళకి అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇప్పిస్తారని ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటా ఉన్నాం. ఇదే సర్టిఫికెట్లు వచ్చి నెలాఖరు వరకల్లా ఇవ్వకపోతే మేము రాస్తారోకులు చేస్తాం, రోడ్ల మీద నిర్బంధిస్తామని సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి అధికార పార్టీని హెచ్చరిస్తా ఉన్నాను ఈరోజు. ఈ అవకాశం మీ అందరికీ కూడా